విశాఖ గ్యాస్ లీక్ ఘటన పలువురు మృతి వందల మందికి అస్వస్థత విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది ఈ ప్రమాదంలో పలువురు స్థానికులు చనిపోయారు వీరిలో ఇద్దరు గ్యాస్ లీక్ వల్ల కళ్ళు కనిపించక బావిలో పడిపోగా మరొకరు గ్యాస్ తో ఊపిరాడక ప్రాణాలు విడిచినట్లు తెలుస్తుంది కొన్ని మూగ జీవులు పక్షులు చనిపోయాయి పరిశ్రమ చుట్టుపక్కల వందల మంది అస్వస్థతకు గురికాగా వారిని హఠాహుటిగా ఆసుపత్రులకు తరలిస్తున్నారు రాత్రి వేళ ప్రమాదం జరగడంతో జనాలు చాలా మంది ఇళ్ళకే చిక్కుకుపోయారు దీంతో పోలీసులు స్థానిక యువత తలుపులు బద్దలగొట్టి బయటకు తీసుకొస్తున్నారు ఈ గ్యాస్ లీకైన ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు జిల్లా కలెక్టర్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు అడిగి మరీ తెలుసుకున్నారు సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు బాధిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు మరోవైపు స్థానిక ఎమ్మెల్యే గణబాబు కలెక్టర్ వినయ్ చంద్ పోలీస్ కమిషనర్ మీనా అక్కడికి చేరుకున్నారు నగరంలోని గోపాలపట్నం పరిధి ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో రసాయన వాయువు లీకై 3 కిలోమీటర్ల మేర వ్యాపించింది ఈ గ్యాస్ లీక్ కావడం అది బాగా ఘాటుగా ఉండడంపై చర్మంపై దద్దుర్లు కళ్ళల్లో మంటలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో స్థానికులు అనారోగ్యమై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక చాలామంది రోడ్లపైకి వచ్చి పడిపోయారు అక్కడ పరిస్థితి చాలా భయానకంగా మారిపోయింది గ్యాస్ లీక్ కావడంతో స్థానికులు భయంతో తలుపులు వేసుకొని ఇళ్లలోనే ఉండిపోయారు ఇటు సైరన్లు మోగించి ఇళ్లను ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు కూడా ఇక ఆ పరిసర ప్రాంతాలు ప్రజలు ఇళ్ల నుంచి తరలిస్తున్నారు కూడా ఇక మేఘాద్రి గడ్డ వైపు వెళుతున్నారు అయితే గ్యాస్ దెబ్బకు అస్వస్థకు గురైన వారిలో ఎక్కువ మంది మహిళలు చిన్నారులే ఉన్నారు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది సో చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వస్తా టీవీ థ్యాంక్ యూ